हेलो फ्रेंड्स मीरंदरु शार्ट हैंड गुरिंचि विने उंटारु जनरल गा टाइप राइटिंग नेर्चुकुन्नप्पुडु अक्कड टाइप राइटिंग तो पाटु शार्ट हैंड कूडा नेर्चुकुंटुंटारु ई शार्ट हैंड की मन स्टेट बोर्ड आफ् टेक्निकल एडुकेशन अंड ट्रैनिंग वारु एग्जाम्स अवि कूडा कंडक्ट चेस्तुंटारु लोयर ग्रेड इंटर्मीडियट अंड हायर ग्रेड्स लो एग्जाम्स कंडक्ट चेसि पास अयिन वाळ्ळकि सर्टिफिकेट इस्तुंटारु ఈ సర్టిఫికెట్స్ మన అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో కూడా వాలిడ్ సర్టిఫికెట్స్ ఈ సర్టిఫికెట్స్ ద్వారా మీరు స్టెనోగ్రాఫర్స్ గా ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు అయితే ఈ షార్ట్ హ్యాండ్ ని అందరూ ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలుగా మా ఈ ఛానల్ లో షార్ట్ హ్యాండ్ ఫుల్ కోర్స్ అనే దాన్ని మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా మా వీడియోస్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మా వీడియోస్ తాలూకా ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీ మొబైల్ ద్వారా గాని లేకపోతే ఈమెయిల్ ద్వారా గాని మీకు అందుతుంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడానికి మీకు కావాల్సింది ఏంటంటే ముందుగా ఒక టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెక్స్ట్ బుక్ ఇది బజార్లో ఇలా పిట్మన్ షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్ అండ్ కీ అనే పేరుతో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది ఈ టెక్స్ట్ బుక్ను కొనండి తర్వాత ఒక 200 పేజీ సింగిల్ రోల్ నోట్బుక్ తర్వాత ఒక మంచి హెచ్బి పెన్సిల్ ఈ మూడు మీ దగ్గర పెట్టుకుని నేను చెప్తున్న లెసన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి లెసన్స్ చెప్తున్నప్పుడు టెక్స్ట్ బుక్ కూడా మీరు పక్కన పెట్టుకుని టెక్స్ట్ బుక్ చూసుకుంటా నేను చెప్పే లెసన్స్ ఫాలో అయితే మీకు ఇంకా తేలిగ్గా ఈజీగా షార్ట్ హ్యాండ్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు ఏ టు జెడ్ అక్షరాలను ఏ విధంగా అయితే నేర్చుకుంటామో అదేవిధంగా షార్ట్ హ్యాండ్లో కూడా లెటర్స్ ఉంటాయి వాటిని ఏంటంటే జనరల్గా స్ట్రోక్స్ అని చెప్పేసి అంటారు ఈ స్ట్రోక్స్ని మనం ఇంగ్లీష్లో ఏబిసిడీలు నేర్చుకున్నట్టుగానే వీటిని కూడా నేర్చుకోవాలి ఆ స్ట్రోక్స్ అనే వాటిని ఎలా రాయాలి అవి ఎలా ఉంటాయి ఎలా నేర్చుకోవాలి ఎలా వర్డ్స్ అవన్నీ రాయాలి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే కాబట్టి మీరందరూ కూడా నా నెక్స్ట్ వీడియో చూసే ముందు ఒక పిట్మన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కొనుక్కోండి అదేవిధంగా ఒక 200 పేజెస్ నోట్బుక్ కూడా కొనుక్కోండి ప్రాక్టీస్ చేయడానికి ఆ తర్వాత ఒక హెచ్బి పెన్సిల్ కూడా కొనుక్కోండి 200 పేజెస్ నోట్బుక్ రూల్ నోట్బుక్ అయ్యి ఉండాలి ఎందుకంటే షార్ట్ హ్యాండ్లో మనం రాసే స్ట్రోక్స్ అన్నీ కూడా లైన్స్ మీద రాస్తాం అన్నమాట అందుకని చెప్పేసి మీరు ఈ మూడు కూడా రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ వీడియోలో టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకుని నేను చెప్పే లెసన్స్ కనుక మీరు వింటూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు మొత్తం కోర్స్ అంతా కూడా అందుబాటులోకి వచ్చి మీరు ఈజీగా నేర్చుకోవడానికి వీలవుతుంది ఓకే Keep watching. Thank you.